చిన్నప్పటి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. మా చంతాత గారు అద్దంకి నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మేబీ తొలుత మా తాతగారు తాతగారు నా విద్యాభ్యాసం మా ఊళ్ళో స్కూల్ లేనందువలన నేను భీమవరం మా తాతగారి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి చదువుకున్నాను. సో అక్కడ కొంత మా తాతగారు కూడా ఆ గ్రామ సర్పంచి, మా చంతాత గారు అద్దంకి నియోజకవర్గానికి కమ్యూనిస్ట్ పార్టీకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అట్లా చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. చిన్ననాటి నుంచే ఉంది. తర్వాత నేను స్కూల్లో తిమ్మసముద్రం హై స్కూల్లో చదువుకున్నాను ఎస్ఎల్సి వరకు. తర్వాత పీయూసీ గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ. పీయూసీ అయిపోవడంతో నేను బెల్గాంలో జేఎన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేరాను. తర్వాత సార్ మీ కుటుంబ నేపథ్యం కూడా వ్యవసాయ కుటుంబం. పంగులూరు జే పంగులూరు. ప్రస్తుతం అది మండల హెడ్ క్వార్టర్. మండల హెడ్ క్వార్టర్ విలేజ్. ఓకే, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ప్రాథమిక విద్య తర్వాత? ప్రాథమిక విద్య అంటే మా పంగులూరులో జరిగింది చిన్నప్పుడు. తర్వాత హై స్కూల్ వచ్చేవాడికి తిమ్మసముద్రం. ఆ రోజు మా ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి తిమ్మసముద్రం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. తిమ్మసముద్రం అంటే భీమవరంలో మా తాతగారి దగ్గర ఉండి రోజు వెళ్ళి చదువుకోవచ్చు వస్తుండేవాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా గ్రామాల్లో ఉండి పుట్టి పెరిగాం కాబట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండడం రెగ్యులర్గా. కాబట్టి మన కరెంటు కూడా లేదు కాబట్టి మన ఊరు కరెంటు రావాలనో, మన ఊరు మంచినీళ్ళు కావాలనో, వ్యవసాయం సాగునీళ్ళు కాబట్టి సాగునీరు కావాలనో చిన్నప్పటి నుంచి అటు తిమ్మసముద్రం మాగాణి ప్రాంతం ఆ రోజుల్లో కృష్ణా వ్యవస్థ డెల్టాకుండా ఉండేది. తిమ్మసముద్రం ఆనుకొని భీమవరం నుంచి వెళ్తుండేవాళ్ళం కాబట్టి ఏ విధమైన అంటే రవాణా సౌకర్యం లేదు. కాలినడకని వెళ్ళి రావాలి, వర్షాకాలం వస్తే చెప్పులు కూడా వేసుకెళ్తానికి వెళ్ళేది, బురదలో నడవాలి, సైకిళ్ళు కూడా బావు. అలా ఆ విధంగా మన చదువుకునే రోజుల్లో మనకున్న పరిస్థితులు, కరెంటు ఉండేది పక్క తిమ్మసముద్రంలో కరెంటు ఉండేది ఆ రోజుల్లో, పక్క ఉన్నటువంటి భీమవరంలో మా ఊళ్ళో కరెంటు ఉండేది కాదు. కాబట్టి ఏది చూసినా తిమ్మసముద్రంలో మాగాణి పంట పండేది కృష్ణా వెస్ట్ డెల్టా కింద, కృష్ణా కెనాల్ కింద, మా ఇన్ని మెట్ట ప్రాంతం. వర్షాలు పడితే పంటలు, వర్షాలు లేకపోతే అనావృష్టి. ఇది చాలా పక్క దీంట్లోనే అంత తేడా ఉండేది కాబట్టి ఆ ఊళ్ళో ఆ రిచ్నెస్ కానివ్వండి ఇవి కానివ్వండి ఈ ఊళ్ళో లేకపోవటం ఏంటి కాబట్టి దీని కారణాలు ప్రధానంగా రైతు కుటుంబంలో ఉండి కాబట్టి రైతుకు దైనందిన జీవితంలో అవసరమైనటువంటి ఇవన్నీ కూడా ఈ వ్యవసాయం చేయడానికి వర్షం నీరు మీద ఆధారపడటం కాబట్టి ఆ విధంగా మొట్టమొదటి కూడా మనలో రెగ్యులర్ చూస్తున్నటువంటి తేడా కాలంలో సాగర్ నీరు కృష్ణా నీరు ఉన్నప్పుడు ఆ గ్రామంలో పంటలు ఏర్పడుతున్నాయి, ఆ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రామంలో ఉన్న రిచ్నెస్ ఎలా ఉంది, పక్క ఉన్న గ్రామాల్లో రెండోది వ్యవసాయ భూములు మంచి భూములు అయినా వ్యాపార పంటలు వాణిజ్య పంటల మీద ఆధారపడేవాళ్ళు బాగానే ఉన్నాయి. ఇవ్వటి రిచ్నెస్లు బాగానే ఉండి అయినా వ్యవసాయంలో ఇక్కడ నుండి వ్యత్యాసం ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ వేసినప్పుడు వర్షాభావ పరిస్థితులు, మార్కెట్లో ఒడిదుడుకులు, దానివల్ల రైతాంగం అంతా కూడా చాలా నష్టపోయిన పరిస్థితులు, వ్యాపారస్తు రైతులను మోసం చేయటం, దగా చేయటం, పొగాకు ముఖ్యంగా పొగాకు రైతులు కానీ ఆ రోజుల్లో పొగాకు వాణిజ్య పంట. అదేవిధంగా వ్యవసాయం వర్షాలు లేక అనావృష్టి పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బందులు ఇవన్నీ మన కళ్ళారా చూసినట్టు. తర్వాత తాగటానికి నీళ్లు లేని పరిస్థితులు, మైళ్ళ దూరం నడిచి మరి తెచ్చుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా భీమవరంలో మేము అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ చదువుకున్నాం కాబట్టి ఆ గ్రామంలో ఎండాకాలం వచ్చిందంటే మొత్తం హోల్ ఫ్యామిలీస్ టుగెదర్ వాళ్ళు నీళ్ళకే నీళ్ళు తీసుకోవడానికి సరిపోయారు. పక్కన 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవాలి, మంచినీళ్ళు కాదు అసలు వాడుకోవడానికి నీళ్ళు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు. మా ఈ పెద్ద కుటుంబాలు కాబట్టి వ్యవసాయం ఇడ్లు అన్నీ ఉండేవి కాబట్టి పేపర్లు వేసుకొని బ్యారల్స్ వేసుకొని బ్యాడ్ల బండి మీద తెచ్చుకునే పరిస్థితులు కాబట్టి ఇవన్నీ కూడా స్వయంగా మనం చూసాం. మరి ఆ పరిస్థితులు ఉండకూడదు అనేటువంటి భావన మొట్టమొదటి కూడా ఉండేది కాబట్టి ప్రాంతానంతా కూడా ఎప్పుడైనా
ఎవడన్నా వచ్చినప్పుడు మనకి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలి, రోడ్లు రవాణా సౌకర్యాలు కల్పించాలి, ప్రతి ఊళ్ళో స్కూల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ కోసం మేము అందరం వచ్చాం చదువుకోవడానికి అనేటువంటిది మొట్టమొదటి కూడా అనుకునే తర్వాత కరెంట్ ఉండేది కాదు. కరెంట్ లేకపోతే మేము రేడియో బ్యాటరీకి లైట్ పెట్టి ఆ రోజుల్లో సాటిస్ఫైడ్ అనమాట. ఆ విధంగా కరెంట్ లైట్ కింద చదువుకుందాం అనేటువంటి ఒక ఫీలింగ్. కాబట్టి ఎప్పుడైనా మన గ్రామానికి కరెంట్ ఉండాలి, రోడ్డు ఉండాలి, మంచినీళ్ళు కావాలి. సో దిస్ వాజ్ ద యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం. కాబట్టి రైతులు పడే కష్టాలు చూసాం, రైతులు పడే ఇబ్బందులు చూసాం. కాబట్టి అలాంటి ఇబ్బందులు భావితరాలకు రాకూడదు అనేటువంటి భావంతో మొట్టమొదటి ఉంటాం. నేను డాక్టర్ బాచిన చెంచు గరటయ్యా, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.